నమస్తే వెల్కమ్ టు తెలుగు నేను గోపీకృష్ణ అడుచుమిల్లి శ్రీనివాస్ గారు సీనియర్ అనలిస్ట్ మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అండి ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత పరిణామాలు చూస్తా ఉన్నాను అరెస్ట్కు ముందు పరిణామాలు చూస్తే ప్రత్యేకంగా ఇండియా కూటమి అని ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఒకటి నెలకొల్పారు దానికి సంబంధించి వాళ్ళ కార్యాచరణ రూపొందించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చంద్రబాబు కానీ జగన్ కానీ కేసీఆర్ కానీ ఎవరు ఇండియా కూటమికి సంబంధించి వెళుతున్నారని కానీ వాళ్ళు పిలిచారని కానీ లేకపోతే వీళ్ళు ఏదైనా టచ్లో ఉన్నారని కానీ ఎక్కడా ఏమా ఏ వార్త లేదు కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత ఎందుకు ఒక్కసారిగా ఈ కూటమిలన్నిటి నుంచి లేకపోతే కూటమి బయట ఉన్న కొంతమంది నుంచి ఇటు తెలంగాణ బీజేపీ నుంచి సరే ఏపీ బీజేపీ అంటే ఎందుకు సైలెంట్ అయిందో మనం ఆ రోజు మాట్లాడే ఇటు తెలంగాణ బీజేపీ నుంచి సరే ఇక ఐటీ ఎంప్లాయీసు లేకపోతే మిగతా సాధారణ ప్రజలు మద్దతు అని అంటే అది వేరే విషయం కానీ ఇటువైపు నుంచి రాజకీయంగా ఈ ఉద్దండులు మహామహులు ఎందుకు చంద్రబాబు నాయుడికి అంత సాలిడారిటీ ప్రకటిస్తున్నారు నమస్కారం అండి మరి ఇందులో మూడు పాయింట్లు అండి మహిళలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి పట్ల గౌరవం గౌరవంతో స్పందిస్తున్నారు ఒకటి నిన్న బెంచ్ సర్కిల్లో చూసాము ఒకటి రెండు రాజకీయ నాయకులు అంటే పార్టీలకు అతీతంగా మూడు ఐటీ ఎంప్లాయీస్ ఈ మూడు రకాల సెక్షన్స్లో ఆయనకి రెస్పాన్స్ వచ్చింది బాగుంది ముందు మహిళలు చంద్రబాబు నాయుడు గారిని మహిళలు ఎందుకు గౌరవించి ఈయన అరెస్ట్ పట్ల స్పందించి బయటకు వస్తున్నారంటే బయటికి రాగలిగిన వాళ్ళు బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు రాలేని వాళ్ళు పక్క పక్క ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్నారు అది బయటకు వచ్చింది బహిర్గతం కారణం ఏంటంటే చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయండి చాలా పెద్ద మనిషి తరహాగా ఏ రోజు కూడా ఎదట వాళ్ళని కంచపరిచేలా కానీ దూషణలు కానీ బూతులు మాట్లాడడం సబ్ సంభాషణ సభ్యతగా ఉంటుంది దాని పట్ల పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈయన పెద్ద మనిషి ఓటేయచ్చు ఓటేయకపోవచ్చు పార్టీ భావజాలాలు వేరే ఉండొచ్చు రకరకాలు కరెక్ట్ కానీ ఈయన మాత్రం పెద్ద మనిషిగా జత స్టేట్స్మెన్ అయిన రాజనీతి ఇది బయట రాకపోవచ్చు కానీ ఇవాళ ఆయన అరెస్ట్ అయిందరూ బయటకు వచ్చింది వాళ్ళ తాలూకా అభిమానాల్ని వాళ్ళు బయట పెట్టేసుకున్నారు దాచుకోలేదు కాబట్టి ఆ పార్టీ ఈ పార్టీ లేదు అందరూ టోటల్ మహిళలో కానీ ఈ బయటికి రావటం నాకు తెలిసి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సతీమణిని అన్నప్పుడే రావాల్సిందేమో అయితే అప్పుడు అప్పుడు కొంతమంది వస్తారని కూడా ప్లాన్స్ చేసుకున్నారని విన్నాం లేదండి మీకు అప్పుడు అది మొదటి షాక్ యాక్చువల్గా ఓకే చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబాన్ని సతీమణిని కించపరిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్పాడు ఆయన వాళ్ళు అన్నారు కదా నేను మళ్ళీ తిరిగి వాళ్ళని విమర్శించడం కానీ మహిళలు ప్రత్యేకంగా నేను ఈ విషయం మాట్లాడకుండా ఆయన ఏమో చెప్పాడంటే మహిళలు ఆకట్టుకోవడానికి ఇదొక కారణం ఏంటంటే తన భార్య సౌశీల్యాన్ని గురించి చెప్పాడు ఆయన తన సహకారం గురించి చెప్పాడు నాకు నా రాజకీయ జీవితంలో నాకు వెన్నంటుండి నాకు పూర్తిగా సహకరించబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను ఈ క్రెడిట్స్ ఆల్ క్రెడిట్స్ గోస్ టు హెర్ ఇవాళ ఆవిడ నా వల్ల మాట పడుతుంటే ఇప్పుడు ఆవిడ సహకారం వల్ల ఈయనకి ఆ స్థాయికి చేరుకున్నాడు కానీ నా వల్ల ఆవిడ మాట పడుతుంది అనేటువంటిది ఆయన కదిలించి వేసింది సాధారణంగా స్త్రీలు ఏం చేస్తారంటే మహిళలు వాళ్ళని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళు ఖచ్చితంగా గౌరవిస్తారా మీరు నేను మనల్ని గౌరవించిన వాళ్ళు గౌరవించకపోవచ్చు కానీ మహిళలు మాత్రం ఖచ్చితంగా మహిళలను గౌరవించిన వాళ్ళ పట్ల చాలా గౌరవంగా ఉంటారు ఇది ఒక కారణం ఆయన పట్ల ఇది రావడానికి నెక్స్ట్ అటువంటి వ్యక్తి మీద ఇలా జరిగిందంటే అప్పుడే చాలా మంది బాధపడ్డారు నెక్స్ట్ అటువంటి వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో కూర్చోపెట్టడం అదే అక్రమ కేసు అనేటువంటి స్పష్టంగా తెలిసిపోతుంది ఇప్పుడు ఏదన్నా ఎస్టాబ్లిష్ అయ్యి నిజంగానే ఉందే ఇలాంటి చేసి ఉంటాడో ఎప్పుడు దొరుకుతాడో పట్టుకుంటారా పట్టుకోవడానికి చూస్తే తప్పించుకుంటున్నాడు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీదలాగా ఉంటే ఎప్పుడు దొరుకుతాడో రా అని వెయిటింగ్గా ఇది కక్షగా అని తెలిసిపోతుంది కదా కాబట్టి అందరికీ కూడా తాకేసింది అది దానివల్ల వాళ్ళందరూ బయటకు వచ్చి ఆయన పట్ల తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకటి రెండు రాజకీయ నాయకులు రెండు ఎంప్లాయీస్ ఐటీ ఎంప్లాయీస్ సాధారణంగా ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఐటీ సెక్టర్లో బయటకు వచ్చేలాగా ఒకరికి ఒక రాజకీయ నాయకుడికి మద్దతుగా బయటకు వచ్చింది ఎప్పుడూ లేదండి ఏదో వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు మెకానికం ఇక ఐటీ అంటే మనకు తెలిసిందే కదా అదంతా మెకానికల్ మెకానిజం అదంతా ఒక లాగా వాళ్ళ పని వాళ్ళు చూసుకుని పోతూ ఉంటారు కుటుంబ సభ్యులతో కూడా వాళ్ళ సమయం ఉండదు అంత టైం ఇవ్వలేదు ఇవ్వలేదు అటువంటిది వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్లో ముప్పై ఏళ్ళు పాతికేళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు మధ్యలో వాళ్ళకి చంద్రబాబు గారు అచీవ్మెంట్స్ నిజంగా తెలియవు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పుట్ట వాళ్ళు ఉంటారు పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు లోపల ఉంటారు అప్పుడు ఇంకా ఓటకు కూడా రాదు వాళ్ళకి ఇంటర్మీడియట్ ఆ స్థాయిలోపల ఉంటారు తర్వాత మరి వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అయ్యి డిగ్రీలు ఇంజనీరింగ్ చదువుకునే టైపుకి ఈ రాజశేఖర రెడ్డి గారు నవ్వుతో వచ్చాడు పైకి మొఖంలో లోపల ఎలా ఉన్నా కానీ పైగా ఆయనకేమో జాకిలు వేసి కూడా ఉంటారు పక్కన ఈ ఉండోళ్ళు అండ్ కుమార్ లాంటి వాళ్ళు ఎప్పుడు జాకిలు తిప్పుతూనే ఉంటారు ఇలాంటివన్నీ ప్రచారం ప్రతం ప్రచార ప్రచారం పిచ్చి కదా వాళ్ళకి ఆ ప్రచారం వల్ల ఈ దేవుడు సూర్యుడు రాముడు అనుకుని అనుకున్నారు సహజంగానే ఇది మరుగున పడింది చంద్రబాబు దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి అధికారంలో లేడు ఆయన ఐదేళ్ల పాటు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నా కానీ తెలంగాణ ఐటీసీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఆయన అధికారంలో లేడు ఇరవై ఏళ్ళ పాటు అవును కదా కాబట్టి కొంతవరకు చరిత్ర మరుగున పడాలి ఇంకా ఆయన జనారెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు లాగానే పక్క పోవాలి విచిత్రంగానే హైదరాబాద్ సైబరాబాద్లో ప్రతి ఒంగు ఆయన గుర్తు చేస్తూ ఉంటారు ఎవడక్కడికి వెళ్ళినా కానీ చంద్రబాబు తలుచుకుంటాడు అంటే అది ఊరికనే తలుచుకోరు కదా ఆయన కృషి లేకుండా ఎప్పుడైతే ఈయన జైల్లో పెట్టాడో సాధారణంగా ఎవరన్నా ఏం చేస్తారో ఆ జైల్లో పెట్టినప్పుడు ఆడంత తినేసాడు ఎంత తినేసాడు అక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఇలా చేసేడు ఆడికిన తెలియంది ఆడికింది ఇదే చర్చ జరగాలి కానీ ఇక్కడ అలా జరగలేదు ఏ స్కిల్ డెవలప్మెంట్ కేసులు అయితే వెళ్ళాడో ఆ స్కిల్ డెవలప్మెంట్ అంటే చాలా మందికి ఇప్పుడే తెలిసింది దాదాపు రెండు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అంట మాకు ఇచ్చాడు మాకు వచ్చినాయి మాకు వచ్చినాయి అంటే మాకు వచ్చినాయి అంటే బయటకు వచ్చి చెప్తున్నారు అప్పుడు వాళ్ళందరికీ కూడా ఒకసారి అంటే ఎంత తెలిసినదే అయినా చంద్రబాబు గారి పాత్ర ఉంది ఐటీ డెవలప్మెంట్లో అనేటువంటి అయినా వాళ్ళందరికీ కూడా ఒకసారి నీళ్ళు జల్లు లేపేసినట్టు అయిపోయింది చరిత్ర తిరిగేతే మొత్తం తిన్నా కనపడతాను బిల్ గేట్స్ బిల్ క్లింటన్ రకరకాల ఐఎస్బి సైబర్ టవర్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ గోల్ఫ్ కోర్సు గోపీచంద్ ఇవన్నీ చూస్తుంటే వారు బాబు ఇటువంటి మనిషినా ఈ మనం అందరం హాయిగా అంకులు ఆరు అంకుల జీతాలతో హాయిగా ఉన్నాం మనం ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళందరికీ మానవ వనరులను వృద్ధి చేసి పంపించాడైనా ఈ అవకాశాలు కల్పించాడు అవకాశం కల్పిస్తాడు ఎవడన్నా ఆ అవకాశాన్ని అందిపించుకుని పైకి వచ్చి ఈ అవకాశం కల్పించిన వ్యక్తి తోటమాలు ఇది ఒక ఐటీ వనం ఈ తోటమాలను మనం ఎందుకు విస్మరించాం ఒక పాట ఉంటుంది మరచిపోకమా తోటమాలి పొరబడి అయినా మతిమాలి అని సినిమాలో చీకటి వెళ్ళిన సినిమాలో పాట ఉంటుంది అక్కడ మనం అంటతాయి తోటమాలని నువ్వు మర్చిపోకాయో మమ్మల్ని ఆ పువ్వులు అంటాయి కానీ ఇక్కడ తోటమాలు అంటున్నాడు నన్ను మర్చిపోకండి బాబు అని నేనే చేశాను ఇది అంత దాన్ని ఎగతాళి చేశారు అందరూ ఉన్నాయి ఒక్కసారిగా వాళ్ళందరికీ గుర్తుకొచ్చి వాళ్ళ తోటమాలు గుర్తుకొచ్చి తనకి ఎంత అవమానం జరిగింది ఇతను అవమానించారు అతను ఇంత అభివృద్ధి చేసినవాడు జైల్లో ఉంటాడా అవినీతి చేసిన వాడు అధికారంలో ఉంటాడా పనికిమాల వాడిని చూసుకుని పనివాడిని అవమానిస్తున్నాం మనం అనేటువంటి వాళ్ళకి బాధ వచ్చేసింది ఒకసారి ఎమోషనల్ అనమాట అంటే ఏంటి అంటే ఒక రివీల్ అయిన తర్వాత ట్రూత్ వాళ్ళ మైండ్లోకి ఎక్కిన తర్వాత డెఫినెట్గా ఎమోషనల్ ఉంటుంది ఆ ఎమోషనల్ క్యారీ ఆ డౌట్ బయట తీసుకొచ్చింది డెఫినెట్గా ఇది ఐటీ సెక్టార్ బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేయడం అంటే ఏదో సేమాంధ్ర వాళ్ళో లేదా కులానికి ప్రాంతానికి అక్రాస్ ఇండియా నా ప్రశ్న కూడా ఇదే అక్రాస్ ఇండియా అప్పుడు అక్రాస్ ఇండియా ఆ పీపుల్ అక్కడికి వచ్చినప్పుడు లక్షలాది కోట్లాది మందికి అది బాఖ్యత ఉంటుంది అప్పుడు ఇక్కడ ఈ దొరకే అక్కడ ఆ దొరక కూడా సేగ తగులుతుంది కేవలం ఇండియాలో మాత్రమే కాదు కదా చూసాం కదా ఇది ప్రపంచవ్యాప్తంగా తెలుతుంది ఐటీ మార్కెట్కి ఈ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తగిలితుంది హైదరాబాద్లో మరి ఇలా వీళ్ళ వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కూడా తప్పే మీరు ఒక పక్కన నిలబడి చేసుకోండి అని పర్మిషన్ ఇవ్వాలి అధికారంలో ఉండి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ధర్నాల్లో నిరసనలో బందులు చేసినప్పుడు వాళ్ళు ఒక నిరసన చెప్పే ఇది లేదా పైగా హక్కు కూడా ఉంది వాళ్ళకి ఇది ఎలా మలుపు తిరుగుతో చూడాలి వేచి చూడాలి రేపు రాబోయే ఎలక్షన్స్లో డెఫినెట్గా ఇది సెట్బ్యాక్ బీఆర్ఎస్కి బీఆర్ఎస్కి సెట్ బ్యాక్ బీజేపీకి దెన్ రాజకీయాల గురించి మనం వస్తే రాజకీయ ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇండియా కూటమిలో చారలేదు కాల్స్ లేవు అటువైపు నుంచి లేకపోతే ఈయన చేరుతానం లేదు ఇండియా కూటమిలోనూ లేరు ప్రస్తుతానికి ఎందుకు వీళ్ళందరి నుంచి స్పందనలు వస్తున్నాయి అంటే చంద్రబాబు నాయుడిని ఏమన్నా ఇన్వైట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు లేకపోతే ఆల్రెడీ నిన్న మొన్న ప్రచారం జరిగినట్టు ఇండియా కూటమితో చంద్రబాబు నాయుడు టచ్లో ఉన్నాడు డీకే శివకుమార్ ద్వారా అని చెప్పి నాకు తెలిసి విజయసాయి రెడ్డి అనుకుంటా ట్వీట్ చేశాడు ఇలాంటివి ఏమన్నా జరగబోతున్నాయి ఏం కదండి మీ మ్యాటర్ ఏంటంటే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత అసలు జాతీయ రాజకీయాల జోలికి పోకూడదు విరక్తి కూడా వచ్చింది అంటే ఎంత క్రూరంగా ఉంటాయా రాజకీయాలు అనేటువంటిది రాజకీయాలు క్రూరంగానే ఉంటాయి కానీ మరీ ఎంత క్రూరంగా ఉంటాయా ఎంత నమ్మక ద్రోహం చేస్తారంట చంద్రబాబు నాయుడు గారు అందరూ అన్నట్టుగా ఆయన పోర్ట్రేట్ చేసిన వే వేరు ఆయన వ్యక్తిత్వం వేరు చాలామంది ఈ రాజకీయ నాయకులు నాకొద్దు ఎవరితోటి నా శత్రుత్వం వద్దు స్నేహం వద్దు దూరంగా ఉన్నాడు అధికారులు ఉన్నారు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వానికి అంశాల వరకు మద్దతు ఇస్తానోడు ఏదైనా మంచిదంటే చేస్తాను లేదంటే వ్యతిరేకిస్తాడు ఇలా జరుగుతుంది నిజానికి ఇండియా కోవటం కానీ మద్దతు లేదు వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఈ స్పందించలేదు నేను యాక్చువల్గా రాహుల్ గాంధీ గారి విషయం కానీ ఫరూక్ అబ్దుల్లా గారి విషయంలో కూడా నేను స్పందించలేదు ఈ దేశంలో జరుగుతున్న చాలా విషయాల మీద నేను స్పందించాల్సిన టైంలో కొంత స్పందించకుండా ఉన్నాడు ఈ గో ఇంత గోళని నా రాష్ట్రం నా గొడవ అనుకున్నాడు అయినా సరే మోడీ గారు వాళ్ళు కూడా ఈయన వ్యతిరేకంగా ఈయన మంచి మాట చెప్పినా ఆయన వ్యతిరేకంగా ఉన్నారు ఈయన విమర్శించినా ఆయన వ్యతిరేకంగా ఉంటారు ఇలాగ వాళ్ళ పరిస్థితి ఎవరి కోసం నువ్వు నోరు మూసుకుంటావు అన్నట్టుగా వాళ్ళు ఒక రకంగా పిల్లికి వెళ్ళగా పిల్లికి చెలగాటం వెళ్ళక ప్రాణ సంఘటన కింద వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక వ్యక్తిని క్రూర రాజకీయాలు చేసి అరాచకవాదిని అక్కడ పెట్టి అతను అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారిని ఒక రకంగా ఘోరంగా అవమానించారు ఈ అరెస్ట్తో సహా ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజలకే అలాగే రాజకీయ నాయకులు కూడా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు అనేక ప్రభుత్వాలకి అనేక కూటములకి కన్వీనర్గా ఉన్నాడైనా అనేక ప్రభుత్వాలు ఏర్పడడానికి ఆయన కారకుడు ఈ దేశంలో ముగ్గురే ముగ్గురు ప్రధానమంత్రి పదవిని తిరస్కరించారు తృణి తృణప్రాయంగా చూశారు జ్యోతిబస్ గారు చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ రెండుసార్లు అధికారం వచ్చిన వాళ్ళ పార్టీ కూటమి రాహుల్ గాంధీ కావాలంటే ప్రధానమంత్రి అవుతాడు రాహుల్ గాంధీ చంద్రబాబు గారు స్వయంగా ఈ కూటమి నేషనల్ డెమో ఆ ఫ్రంట్ మీరే ఉన్నప్పుడు కూడా ఆయన నా రాష్ట్రం చాలా నేను ఇక్కడ రానున్నాడు అలాగే జ్యోతిబాస్ గారు చారిత్రకత అబుద్ధం చేసేవాళ్ళని వాళ్ళే తర్వాత విచారించారు ఆయన ఉండమన్నారు అందరం మూకమ్మడిగా ఏకగ్రీవంగా ఆయన వద్దన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ఈయన పట్ల గౌరవం ఉంటుంది అక్కడ ఈయన పదవులు ఆశపడతలేదు రాష్ట్ర అభివృద్ధి ప్రజలమే ప్ర ఈ సమకాలీన రాజకీయాల్లో ప్రజల కోసం ఆలోచించి ఓడి పట్ల ఎంత రాజకీయాలు దిగజారినా రాజకీయాలు నీచంగా వ్యవహరించే రాజకీయ నాయకుడు కూడా గౌరవిస్తారు తప్పనిసరి పరిస్థితిగా ఇప్పుడు చంద్రబాబు గారిని ఇప్పుడు చాలా మనం కోర్ వీళ్ళందరూ వీళ్ళు కనపడతా రా రాముకుని వైసీపీ నాయకులు కూడా చంద్రబాబు గారు విషయంలో వాళ్ళు స్పందిస్తున్నారు ఓ రకంగా బాధపడుతున్నారు ఆఫ్ ది రికార్డులో మా ఊడింత పిచ్చి పని చేయడ్రబాబు అని కానీ మమతా బెనర్జీ కాబట్టి వాళ్ళందరూ స్పందించడంలో ఆశ్చర్యం లేదంటారు ఎందుకంటే వాళ్ళ సహచరుడు ఇతను ఆయన దగ్గరుండి చూశారు ఈ అవినీతులు కేసులు అంటే చాలా దూరంగా ఉంటాడు ఆ మనిషి ఎందుకు వచ్చిన కొడవరా బాబు అని ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు మనసు ఒక్కబెట్టుకో ఆపుకోలేకపోయారు ఇప్పుడు యాక్చువల్గా ఇండియా కూటమికి నేను సపోర్ట్ లేదు కానీ వాళ్ళు బయటకు వచ్చి మా సపోర్ట్ ఇచ్చారు అలాగే బీజేపీ నుంచి కూడా మాట్లాడుతున్నారు కదా తెలంగాణ నుంచి ఇండియా కూటమిలో వీళ్ళు మమతా బెనర్జీ కానీ ఫారూక్ అబ్దుల్లా కానీ ఇలాంటి వాళ్ళు స్పందించడం సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ కానీ ఇలాంటి వాళ్ళు స్పందించడం అంటే వాళ్ళు వ్యక్తిగతం అనుకోవాలా లేకపోతే చంద్రబాబునే ఉన్న కూటమిలోకి ఆహ్వానిస్తున్నట్టు అనుకోవాలి మొట్టమొదటిగా వ్యక్తిగతంగానే స్పందించారు ఈయన పట్ల వాళ్ళకున్న గౌరవం ఇలాంటి మనిషి కాదు కదా ఎందుకు ఇలా చేస్తారు రాజకీయ కక్షలు కరెక్ట్ కాదనేటువంటి ఉద్దేశంతో స్పందించారు ఓకే మేబీ వాళ్ళు ఆహ్వానిస్తే ఆహ్వానించవచ్చు కానీ ఈ ఈయన అప్పుడే ఆహ్వానిస్తారని కానీ ఈయన అటువైపు మొగ్గుతాడని కానీ నేను అనుకుంటాను రైట్ సార్ మొన్న ఆయన ఎలాగైతే నా రాష్ట్రం అనుకున్నాడు ఇప్పుడు అలాగే అదే భావంతో ఉంటాడు కదా రైట్ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఈ రాష్ట్రం కోసం వాళ్ళు మద్దతు ఇవ్వచ్చు భవిష్యత్తులో రైట్ ఇక్కడ బీజేపీకి ఒక థ్రెట్ ఉంది యాక్చువల్గా బయట నుంచి కాదు లోపల నుంచి ఇంటర్నల్గా బీజేపీలో నాకున్న ఆలోచన మేరకు నాకు ఊహ ఇది ఊహే ఓకే ఊహే అనుకోండి సమాచారం అంటే నీకు ఎవరు చెప్పాడు అడుగుతారు మళ్ళీ ఇది ఊహ ఈసారి బీజేపీ ఓడిపోవాలని అందులో చాలా మంది కోరుకుంటున్నారు బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళే కోరుకుంటారు ఎందుకంటే ఈసారి బీజేపీ ఓడిపోతే రెండు వేల ఇరవై నాలుగు రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఇలా బెడద వదులుతుంది వాళ్ళిద్దరం మోడీ గారు అమిత్ షా వీళ్ళ బెడద వదులుతుంది ఎందుకంటే మళ్ళీసారికి ఇంక వీళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి వీళ్ళు కనుక్కున్నారు ఇంకా ఎలాగ ఇండియా కూటమి అనేటువంటిది కలగోరకంప నో డౌట్ ఈసారి ఒక్కసారి ఓడించాలని ఎలాగైనా కూటమి కట్టి ఏదో రకంగా సాధిస్తారు విజయం నో డౌట్ వాళ్ళు గెలుస్తారు ఆ కూటమి గెలుస్తుంది కానీ వాళ్ళ గొడవలు వచ్చేసి వాడు చల్ల చేతులు అయిపోతే వీళ్ళు చేసేస్తారు లేకపోతే వాళ్ళే అప్పుడు మళ్ళీ మధ్యంతరంగ రెండు రెండేళ్ళకి వస్తాయి రెండు వేల ఇరవై ఆరులో వస్తాయి ఎలక్షన్స్ అప్పుడు బీజేపీ గ్యారంటీకి మళ్ళీ గెలుతుంది ఎందుకంటే అప్పుడు మీకు డెబ్బై ఏళ్ళలో జనతా పార్టీ ఏర్పడి కాంగ్రెస్ని ఓడించారు ఇందిరాగాంధీ గారిని కానీ ఏళ్ళ దెబ్బ అడుగు మళ్ళీ ఎనభైలో ఇందిరాగాంధీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయింది ఈ బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది కానీ సౌమ్యుడు నిరాడంబరుడు అస్సలు అహంకారం లేనివాడు ఈ దేశాన్ని ఒక గుజరాత్ కింద కాకుండా మొత్తం దేశాన్ని దేశంలో చూసేవాడు ఆంధ్రప్రదేశ్ని కూడా ఈ దేశంలో భాగంగా చూసేవాడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవుతాడే నా నమ్మకం వాళ్ళు దానికోసం ఏంటి చేస్తున్నారు ఇంక ఇతర ముగ్గురు ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుంటుంది కదా చాలామందికి ఉంటుందా ఇంక ఇతర ముగ్గురు నేను రో లైన్లో ఉంటారు కదా మళ్ళీ ఇప్పుడు గెలిచేసింది అనుకో వీళ్ళ వల్ల గెలిచిందని వీళ్ళు మే మేకేసి కొట్టేసుకుని తగ్గొట్టేసుకుని కూర్చుంటుపోతారు కాబట్టి ఈసారి ఇది ఓడిపోవాలని వాళ్ళు కూడా యాగాలు చేస్తున్నారు వారణాసిలో కట్టను